వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. రాష్ట్రంలోని రైతుల పాలిట వైకాపా ప్రభుత్వం శాపంగా మారిందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. టీడీపీ వెంపల్ల మండల కన్వీనర్ సింగారెడ్డి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా పాలన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతాంగం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వారు తెలిపారు. వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి గాని, రైతులకు గాను, బడుగు బలహీన వర్గాలకు గాను ఏ విధంగా ఉపయోగం లేకుండా పోయిందని వారు ఘాటుగా విమర్శించారు. వైపు మీ పార్టీ పేరేంది? వైఎస్ఆర్ పార్టీ. అసలు వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ ఏదైతే అధికారంలోకి వచ్చాడో 2004లో, ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఉచిత విద్యుత్ హామీతో వచ్చినాడు. అంటే ఈరోజు మీరు ఆయన పేరు పెట్టుకుంటారు, ఆ తర్వాత ఉచిత విద్యుత్ హామీకి తూట్లు పొడిచే విధంగా ఈరోజు మోటార్లకు మీటర్లు బిగిస్తా, ఒక రకంగా మోటార్లు బిగించడం అంటే రైతులు మెడలకు ఉడితాడు బిగించడమని మేము పదే పదే కూడా చెప్తా వస్తాము. అంటే అసలు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ ఇబ్బంది పడతారని చేసినది కూడా మీరు ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఇంకా ఆల్రెడీ రాజశేఖర రెడ్డి పేరు ఆయన ఆటోమేటిక్గా తగ్గించొస్తాను ఆయనకి. ఆయన పేరు తప్ప ఎవరి పేరు ఉండడం ఇష్టం లేదు. అది తండ్రైనా సరే ఇంకోటైనా సరే, జగనన్న ఆసరా, జగనన్న ఇది, ఆ తర్వాత జగనన్న వసతి విన, అన్నీ ఇంకా అంతకుముందు వైఎస్ఆర్ ఉండేటన్నీ క్రమేపీ పోయి జగనన్న జగన్కే వచ్చినాడు. కాబట్టి అందులో భాగంగానే ఇదేమైనా తీసేస్తాడేమో. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసి దారి తీస్తుందంటే, ఇంతంతా 800 నుంచి 1000 అడుగుల లోపల అందరికీ కూడా బోరు అంత ఉంది. కంపల్సరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది కంపల్సరీ 15 హార్స్ పవర్ అనే మోటార్స్ వాళ్ళు. అట్లాగే ఇది కూడా రైతులతో ఇప్పుడు మీటర్లు కానీ బిగించేశారనుకో, మా ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా నెలకు 10 నుంచి 15 వేలు వాళ్ళకి అదన భారం పడుతుంది. ఏ టైంలో ఆయన కన్నా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈరోజు కూడా కొందరికి జీతాలు పడని పరిస్థితి. అంటే శాలరీస్ 1వ తేదీ పడ్డంలే. నీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, మోటార్లకు మీటర్లు బిగించుకునేదానికి ఆ టెండర్ అమౌంట్ 3500 కోట్లు. అంటే రాష్ట్రం ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ 3500 కోట్లు సెంట్రల్లో ఎంత వస్తుందా, నువ్వెంత పెడతావు అనేది ఆ తర్వాత మాట్లాడచ్చు. కానీ ఇప్పుడైతే 3500 కోట్లు పెట్టి నువ్వు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అది కూడా వాస్తవంగా 2000 కోట్లు అయితే దాన్ని ఎస్టిమేట్ ఎక్సెస్ చేసి 3500 చేసి టెండర్ వేస్తే ఎవరు కూడా అధికారులు కన్నా ఒప్పుకోకుంటే ఎస్టిమేట్ మళ్ళా వెనక్కి తెప్పించుకొని దీని కాస్ట్ 100 రూపాయలు అయితే 150 అయిందని చూపించుకొని దాన్ని 2000 నుంచి 3500 కోట్లకు చేసి ఆ 1500 కోట్లు కూడా ఇక్కడ ఏదైతే ఓ సంస్థ ఉంది, సాయిబాబా ఎలక్ట్రికల్సా ఏదో సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఈయనకు అంతం కమిషన్. ఆ 1500 కోట్లు పంచుకునే పరిస్థితి ఏ దాంట్లోనైనా మా జగన్ రెడ్డి కమిషన్ ఉంటే తప్ప, అది రైతులకు సంబంధించి కావచ్చు ఏదైనా కానీ 100% దాంట్లో కమిషన్ లేని ఏ వర్క్